Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Sarkarno, YCP Netale Badnam Chestunare Adikaranlo Unte, Adagolaga Vyaharinchochane Abhiprayam Chala Mandi Rajakeeya Nayakullo Untundi. A party, ee party anna teda ledu. Rajakeeyallo evarunna vari alochanalu ilane untayemo. అందరూ కాకపోవచ్చు, చాలామంది మాత్రం ఇలానే ఉంటారనడానికి పలు సంఘటనలు నిదర్శనలుగా నిలుస్తున్నాయి. కడప జిల్లా దువ్వూరికి చెందిన ఓ మైనారిటీ కుటుంబం అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడి భూదంద కారణంగా బలవన్ మరణానికి పాల్పడేందుకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని బాధిత కుటుంబం సెల్ఫీ వీడియో ద్వారా మొరపెట్టుకుంది. బాధితుడు వైసీపీ కార్యకర్త కావడం గమనార్హం. ఇక్కడ అతన్ని బాధిస్తోన్నది వైసీపీకి చెందిన నాయకుడు, అలాగే ఓ పోలీస్ అధికారి. 1.5 ఎకరం భూమిని తన నుంచి వైసీపీ నేత తిరుపాల్ రెడ్డి లాక్కున్నారని, అతనికి ఎమ్మెల్యే మద్దతు ఉందని, సిఐ కొండారెడ్డి తనను బెదిరిస్తున్నారని వైసీపీ కార్యకర్త అక్బర్ బాషా ఆరోపించారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేదన్నది అక్బర్ బాషా ఆవేదన. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో సీఎం కార్యాలయం స్పందించింది. బాధిత కుటుంబానికి అండగా నిలవాలని పోలీసు ఉన్నతాధికారులకు సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లడంతో ఉన్నతాధికారులు స్పందించారు. బాధిత కుటుంబం వద్దకు వెళ్లారు. కాగా వారం రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని ఎస్పీ అన్బురాజన్ తమకు హామీ ఇచ్చారని అక్బర్ బాషా తెలిపారు. కడపలో ఎస్పీని కలిశారు అక్బర్ బాషా. ముఖ్యమంత్రి కార్యాలయం వేగంగా స్పందించడాన్ని అభినందించి తీరాల్సిందే. అయితే ఈ విషయమై స్థానిక పోలీసు యంత్రాంగం ఎందుకు ఆలస్యంగా స్పందించింది, స్థానిక వైసీపీ నేతలు ఎందుకిలా పేటరేగిపోతున్నారు అన్నది తేలాల్సి ఉంది. ప్రతి విషయంలోనూ సీఎం కార్యాలయం నేరుగా స్పందించే పరిస్థితి రాకూడదు. కొంతమంది వైసీపీ నేతల వల్ల, కొందరు అధికారుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది. వైసీపీ నేతలే కబ్జాలకు పాల్పడడం అంటే వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడుస్తున్నారని అనుకోవాలేమో.